Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు కేంద్రం షాక్. అసలు ఏది నిజం? జగన్ కు బీజేపీ షాక్. దిమ్మ తిరిగిపోయింది. ఇక నీ దిక్కున చోట చెప్పుకో పో. అమ్మా, అన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అంటావా? హైకోర్టు చెప్పినా డోంట్ కేర్ అంటావా? సెప్టెంబర్ లో అడ్మిషన్లు తీసుకుంటాం పో అంటావా? ఇక చెప్పు అని చాలా పోస్టులు కనిపిస్తున్నాయి. సరే, నారాయణ, చైతన్య తదితర ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో, అంతర్జాతీయ స్కూళ్లలో ఇక 5 వరకు తెలుగు మీడియంలోనే చెప్తారా? స్వర్ణభారతి ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్, రామోజీరావు రమాదేవి స్కూల్ కూడా తెలుగు మీడియంలోనే ఉంటుందా? అంతెందుకు? ఇదే మోడీ వారి అభిమాన సరస్వతి శిశు మందిరాల్లో కూడా 5 వరకు కేవలం స్థానిక భాషల్లోనే మీడియం ఉంటుందా? అది వైసీపీ ఆల్రెడీ కౌంటర్లు స్టార్ట్ చేసేసింది. రకరకాల భాష్యాలు, ప్రకటనలు, దాడులు, ఎదురుదాడులు, ప్రశ్నలు, సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు సహజమైన ఓ పడికట్టు పదజాలంతో కమ్యూనిస్టు పత్రికలు టాట్, మోడీ కాషాయీకరణ ఇది అంటూ సూత్రీకరించేసి తెగ దీర్ఘమైన వ్యాసాలు రాసేస్తున్నాయి, తిట్టిపోస్తున్నాయి. అవును, మోడీ ఏమీ స్కూల్ కరిక్రమం ప్రకటించలేదు కదా అని ఆశ్చర్యపోకండి. మోడీని తిట్టాలి కాబట్టి తిట్టారు, మర్యాద పోకూడదని అంతే. మన రాహుల్ భయ్య ఇంకా ఏమి ట్వీట్ కోతలు కూయలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఇంకేమీ స్పందించలేదు. వెయిట్ చేద్దాం. ఇంతకీ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త విద్యా విధానంలో ఏముంది? మాతృభాషలో మాత్రమే ప్రాథమిక విద్య నేర్పాలని నిర్దేశించిందా, నిర్బంధించిందా, ఏమో? ఎందుకైనా మంచిది, ఓసారి ఆ పాలసీ ముసాయిదా చూడాల్సిందే. ఇంతకీ ఆ ముసాయిదా ఏమంటోంది? 5 వరకు మాతృభాష, స్థానిక భాష, ఇంటి భాషలోనే ప్రాథమిక విద్యను సాధ్యమైతేనే బోధించండి నాయన అని చెబుతోంది. వీలైతే 8వ క్లాసు వరకు బోధించండి అని హితవు చెబుతోంది. అంతే తప్ప ఇంగ్లీష్ మీడియం ఉంటే తాటతీస్తాను అని చెప్పడం లేదు. దాన్నే గనక మోడీ కేబినెట్ ఆమోదించి ఉంటే మరి జగన్ కు కాదు కాదు, ఇప్పటికే లక్షల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన చాలా మంది ముఖ్యమంత్రులకు వచ్చిన నష్టం ఏమిటట? అబ్బే, అది చెప్పొద్దు. ఎందుకంటే ఎవరికీ దీనిపై క్లారిటీ లేదు కాబట్టి, క్లారిటీతో చెప్పడం ఇంటా బయట లేని మోడీ ప్రభుత్వం కాబట్టి. వీలైనంత వరకు రెండు భాషల్ని పాటించండి అని చెబుతోంది. అంటే ఒక భాషలో టీచింగ్ మాధ్యమం ఉంటే, విద్యార్థి ఇంటి భాష వేరే ఉంటే రెండింటినీ సమన్వయపరుస్తూ పాఠాలు చెప్పండి, టీచింగ్ మెటీరియల్ కూడా రెండు భాషల్లో ఉండేలా చూసుకోండి అంటున్నది ఈ ముసాయిదా. మరి జగన్ కు షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటున్నది ఎక్కడా, ఎందుకు? అవును, ఓసారి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ స్కూల్ కి వెళ్దాం పదండి. అందులో సగం మంది ఆదివాసీలు, సగం మంది లంబాడాలు, రెండు వేర్వేరు భాషలు. స్థానిక భాషలు రెండు, ఇంటి భాషలు రెండు. ఇంగ్లీష్ ఏమో వద్దు సరే, తెలుగు ఇంటి భాష కాదు, మాతృభాష కాదు, స్థానిక భాష కాదు. మరి ఏ మాధ్యమాన్ని వాడుకలోకి తీసుకోవాలి? దీనికి జవాబు వెతికితే కేంద్ర నూతన విద్యా విధానం అర్థమైనట్లే. అది అర్థం కాలేదు కదా, ఈ కొత్త విధానం కూడా అంతే, ఎవరికీ అర్థం కాదు. యూజీసీలు, ఏఐసిటీలు ఉండవు అన్నారు. ఓకే గుడ్, అవి ఉండి ఉద్ధరిస్తున్నది ఏమీ లేదు. రాష్ట్రాలు ప్రత్యేకంగా అథారిటీలు ఏర్పాటు చేసుకోవాలి, గుడ్. ఇంటర్ అనేది ప్రత్యేకంగా ఉండదు, అన్ని చోట్ల స్కూలింగ్ లో ఉంటే కొన్ని చోట్ల విడిగా చూస్తున్నారు. దిక్కుమాలిన పద్ధతి తీసేశారు, సరే. ప్రవేశ పరీక్షలన్నీ జాతీయ స్థాయిలో జరగాలి, అద్భుతం. ఎదవ కాలేజీలు దేనికవే వేల రూపాయలు వసూలు చేసి ప్రవేశ పరీక్షలు పెట్టి నాటకాలు ఆడుతున్నాయి, ఈ నిర్ణయం గుడ్. 10+2+3 బదులు 5+3+3+4 అంటున్నారు, ఓకే, పెద్దగా ఇబ్బంది ఉండదు. మార్కులు, ర్యాంకులు గోలలేని సర్టిఫికెట్లు ఇంకా మంచిది. డిగ్రీ ఎంతకాలమైనా సరే పూర్తి చేసుకోవచ్చు. అన్ని బాగున్నాయి కానీ మోడీ గారు చాలా కీలకమైన సంస్కరణలు కదా పార్లమెంట్ లో చర్చించి ఓ చట్టం చేయవచ్చు కదా, చేయాలి కదా. సరే, మర్చిపోయావు, సదరు విద్యా విధాన నిర్ణాయక కమిటీ సమర్పించిన నివేదికను ముసాయిదాను యథాతథంగా ఆమోదించారా, మార్పులు చేశారా? అదేనే చెప్పాలి కదా. అసలు విద్య అనేది రాష్ట్రాల అధికార పరిధి కూడా కదా. మరి కేంద్రం దీన్ని కూడా విద్యుత్తు, నీటిపారుదల రంగాల్ని హైజాక్ చేసినట్లే చేసేస్తాను అనుకుంటే ఎలా? అసలు ఇంటి భాష ఏమిటో, స్థానిక భాష ఏమిటో, మాతృభాష ఏమిటో ముందుగా నిర్వర్తించాలి కదా. రేపొద్దున ఏ జగనో చెక్, ఇదేమి దిక్కుమాలను పోకడా, ఇది టోటల్ గా రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకం అంటూ సుప్రీంకోర్టుకు వెళితే అంతిమంగా జరగబోయేది అదే అంటారా? సరే కానివ్వండి, అయినా కేంద్రం రూపొందించే విద్యా విధానం స్థూలంగా ఓ మార్గదర్శక పాత్రను పోషిస్తాయా? కొరడా పట్టుకుని ఇదే పాటించండి అంటుందా? మోడీ ఏమో చెప్పలేడు, విద్యామంత్రికి ఏమీ అర్థం కాదు. ఇది మరెవరు చెప్పాలి?